ప్రపంచంలో కొన్ని వింత సంఘటనల గురించి విన్నా లేదా చూసినా అవురా ఇదెలా సాధ్యం అనిపిస్తుంది. ఆ తర్వాత విషయం పూర్తిగా తెలుసుకున్నాక గాని మనసు కుదుటపడదు. ఇలాంటి ఘటనలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉండగా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా వెలుగు చూసిన ఓ విషయం మాత్రం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. అదేంటంటే ఓ మహిళ చింపాంజీతో ఎఫైర్ పెట్టుకోవటమే. బెల్జియంకు చెందిన ఓ మహిళ ఆది టింబర్మన్స్ జంతు ప్రేమికురాలు. రెగ్యులర్ గా జూకు వెళ్తుండేది. ఈ క్రమంలో అక్కడ ఉన్న చిటా అనే 38 ఏళ్ల చింపాంజీతో ప్రేమలో పడింది. దానికోసం ప్రతివారం యాంట్వెర్ఫ్ జూకు వెళ్లేది. ఆ చింపాంజీ కూడా ఆ మహిళ తరచూ జూకు రావడాన్ని గమనించేది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య ఓ కమ్యూనికేషన్ ఏర్పడింది. దీంతో చిటా మరియు టింబర్మన్స్ ఒకరినొకరు చూసుకుంటూ గ్లాసియన్ క్లోజర్ ఎదురుగా నిలబడి హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉండేవారు. శైగలతో సంభాషించుకునేవారు. ఆ తర్వాత చేతులు ఊపుతూ గాల్లో ముద్దులు కూడా పెట్టుకునేవారు. అలాగే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే నెమ్మదిగా చింపాంజీలో మార్పులు రావడం గమనించిన జూ సిబ్బంది టింబర్మన్స్ ను నిలదీశారు. దాంతో మా ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని చెప్పింది టింబర్మన్స్. దీంతో ఆమె మళ్లీ జూకు రాకుండా అధికారులు నిషేధం విధించారు. ఈ విషయంపై జూ అధికారులు స్పందిస్తూ జూలో జంతువులపై మనుషులు ఎక్కువ ఆప్యాయతగా ప్రేమగా మెలిగినా అవి వింతగా ప్రవర్తిస్తాయని వారితో తప్ప ఇతర జంతువులతో కలిసి ఉండలేవని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే చిటాపై పెను ప్రభావం చూపుతుందనే కారణంతోనే ఆ మహిళపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.